हाय फ्रेंड्स, वेलकम टू हर्षदीप गार्डन। ना पेर वाणी। ई रोज मीकु मंची ब्यूटिफुल गार्डन चूपेडुतुन्नानु। इदी ओन गा डिजाइन चेसुकुन्नारु। इक्कड रकरकाल एडिनियम प्लांट्स उन्नायि। इदी लीव्स कानी फ्लवर्स कानी रेड कलर लो वस्तायि। अट्लांटि एडिनियम प्लांट मनं चूडलेदु। ई कुंडीलन्नी कूडा चूडंडि एंत बागुन्नायो। एनुगु తలకాయలు ఉండి కుండీకే అట్లా చిక్కు ఉన్నాయన్నమాట. ఇవి మహాబలిపురంని తెప్పించారంట. ఇవి టెరకోట పాట్స్, ఇవి కూడా బాగున్నాయి. ఇక్కడ ఈ పాట్లో చూడండి, పావురాలు నీళ్లు తాగుతున్నట్టుగా ఉన్నాయన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇది పద్మం షేప్లో, మళ్ళీ దాంట్లో ఇత్తడి ప్రమిదలాగా ఉంది. ఎక్కువగా ఎడినియం ప్లాంట్స్ ఉన్నాయి, అన్నీ కూడా కాడెక్స్. అది చాలా మంచి షేప్స్లో ఉన్నాయన్నమాట. అవి ఓన్గా ఆవిడే ఎవ్రీ ఇయర్ ప్రూనింగు ట్రిమ్మింగు అవన్నీ చేసుకుంటారంట. అసలు చాలా నీట్గా ఉన్నాయన్నమాట. ఎడినియం కంపల్సరీ ప్రూనింగ్ చేసుకోవాలి, అప్పుడే మంచి బాన్సాయి మొక్కలాగా అందంగా ఉంటుంది. హార్డ్ ప్రూనింగ్ చేస్తే, అంటే బ్రాంచెస్ ఆ స్టెమ్ దగ్గర నుంచి ఆ కాడెక్స్ లావుగా ఉంటుంది కదా, అక్కడ దగ్గరలో కనుక కటింగ్ చేస్తే మనకి అక్కడి నుంచి బ్రాంచెస్ పువ్వులు వచ్చి అందంగా ఉంటాయి. ఇంకా ఇవన్నీ ఈ సెక్షన్ రోజ్ ప్లాంట్స్ అన్నమాట. కాకపోతే వర్షాలకి అందరి మొక్కలు పాడైనట్టే ఇక్కడ కూడా ఈ మొక్కలన్నీ కూడా ఫ్లవర్స్తో ఉన్నవి పాడైనవి. ఇది బ్యాక్యార్డ్ గార్డెను. మొత్తం కూరగాయ మొక్కలన్నీ అన్ని వెరైటీస్ ఇక్కడ వేసున్నాయి. చాలా వరకు ఇంటికి సరిపడా మొక్కలు వేసున్నాయన్నమాట. నేను బిగినింగ్లో మిర్చి అవి తీసాను, కానీ ఇంకా లెంతీ వీడియో అవుతుందని అది కట్ చేశాను. ఇక్కడ చిక్కుడు, బెండ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వంగ, టమాటా, కూరగాయ మొక్కలన్నీ ఉన్నాయన్నమాట. ఇది మొత్తం 3 ఏకర్స్ ల్యాండ్. దాంతో అన్ని రకాల ఫ్రూట్ ట్రీస్ కూడా ఉన్నాయి. ఇవి యూఫోబియా మిల్లీ ప్లాంట్స్, క్రౌన్ ఆఫ్ థ్రోన్స్ అంటారు కదా ఆ ప్లాంట్స్ అన్నమాట. ఇవి అన్ని కలర్స్లోనూ ఉన్నాయి. ఇవన్నీ ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి అటువైపు. తర్వాత ఇక్కడ ఇండోర్ ప్లాంట్ కలెక్షన్ అన్నమాట ఇదంతాను. కొద్దిగా గ్రీన్ నెట్ వేశారు, ఎందుకంటే ఈ గార్డెన్ అంతా విజయవాడలోదనమాట మీకు చూపెడుతున్నా. ఎక్కడైనా సరే ఇంకా ఇండోర్ ప్లాంట్స్ కొద్దిగా షేడ్లో ఉంటే బాగుంటాయి కాబట్టి మొత్తం కొద్దిగా షేడ్ నెట్ వేశారు. తర్వాత ఇది సేవ చింత. చిన్నదే బుషీగా బాగుంది. ఇవి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్. ఇవి క్రీపర్స్ ఎక్కడానికి
వెరైటీగా స్టాండ్ల లాగా చేశారన్నమాట. చాలా బాగున్నాయి చూడండి. ఇవన్నీ ఆవిడ ఓన్గా డిజైన్ చేసుకున్నారు. తర్వాత ఇవి వాటర్ లిల్లీస్కి, వాటర్ లిల్లీస్కి మడుల్లాగా ఎంత నీట్గా మనం జనరల్గా ఈశాన్యం మూల మనం సంపు కానీ నీళ్లు నిల్వ ఉండే నుయ్యలు కానీ తవ్వించుకునే వాళ్ళం పూర్వం. ఇప్పుడు ఇక్కడ వాటర్ లిల్లీస్ కూడా ఈశాన్యం మూల డిజైన్ చేసుకున్నారు. ఇదంతా ఓన్గా డిజైన్ చేసుకున్నారు. ఈ గార్డెన్ ప్రత్యేకత ఏంటంటే జనరల్గా ఇంత గార్డెన్ ఉన్నవాళ్ళు ల్యాండ్స్కేపింగ్ అది చేయించుకుంటారు, కానీ ఓన్గా మనలాగనే ఆవిడ యూట్యూబ్స్లోనూ లేదంటే డిజైన్స్ అయ్యి సెలెక్ట్ చేసుకుని తనే ఓన్గా చేసుకున్నారు. చూడండి ఎంత బాగుందో మడులు, అన్ని స్క్వేర్స్ లాగా రెక్టాంగిల్గా కట్టించారు. వాటిల్లో అన్ని రకాలు వేశారన్నమాట. ఈ మధ్యలో కూడా మొత్తం అన్ని అక్వాటిక్ ప్లాంట్స్ కోసం డిజైన్ చేసుకున్నారు. ఆ మధ్యలో కూడా ఆ మట్టి తీసేసి వాటర్ నింపి అక్కడ కూడా పెడతానంటున్నారన్నమాట. ఇవన్నీ చాలా నచ్చినాయి నాకు. అందులో మనకు మొదటి నుంచి కూడా కొద్దిగా వాటర్ లిల్లీస్ అంటే ఇంట్రెస్ట్ కదా. లోటస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అలాగే ఇది ఒక వాటర్ లిల్లీ. గ్రాస్ అంతా కూడా పెంచుకుని ప్లాంటింగ్ చేశారంట మొత్తం ఓన్గా, అంటే పని వాళ్ళని పెట్టించుకుని అట్లాగా చేయించుకున్నారన్నమాట. ఇంత గార్డెన్ ఓన్గా డిజైన్ చేసుకోవటం చాలా కష్టం. ఇక్కడ స్పైడర్ లిల్లీ, ఇవి హెలికోనియా వెరైటీ, ప్యారెట్ హెలికోనియా అన్నమాట. ఇవన్నీ ఇంకా కనకాంబరాలు. ఇవన్నీ ఓ పక్కన బోర్డర్లా పెట్టారు. ఇంక ఇవి తెల్ల నందివర్ధనం మొక్కలు, చిన్న వెరైటీ అన్నమాట స్మాల్ ఫ్లవర్స్. ఇది ప్యారెట్ హెలికోనియా అన్నాను కదా. ఇది బ్లీడింగ్ హార్ట్ ప్లాంట్. ఇది చాలా బాగున్నాయి కదా. ఎంత అందంగా ఉన్నాయో పింక్ కలరు, పింక్ కలర్ లోపల నుంచి రెడ్ ఫ్లవర్ వచ్చింది. ఇంకా ఇవి నిచ్చిమల్లి. ఈ నిచ్చిమల్లి ఎక్కువగా మా చిన్నప్పుడు ఇంట్లో ఉండేవి, పూజకు వాడేవారు. ఇంకా తర్వాత ఇది ఓపెన్ ఎయిర్ థియేటరు. దీని దగ్గర కూడా అన్ని ఎడినియం ప్లాంట్స్ చాలా బాగున్నాయి. మొత్తం గ్రాస్ ఓన్గా పెంచి ప్లాంటింగ్ చేశారన్నాను కదా. అలాగే కార్నర్స్లో ట్రయాంగిల్గా చామంతులు ప్లాంట్ చేశారన్నమాట. అవి కూడా పూస్తే చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఇవన్నీ మహాబుల్పురుని తెచ్చిన ఆర్ట్ పీసులు, వినాయకుడు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో ఉన్న ఎడినియం ప్లాంట్స్ అసలు చాలా మంచి ఎడినియం కలెక్షన్ ఉన్నాయి. చాలా హెల్దీగా చాలా మంచి షేప్లో
నీట్గా చక్కగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎడీనియం ఫ్లవరింగ్ సీజన్ కాదు కాబట్టి ఫ్లవర్స్ ఎక్కువ లేవు. ఈ పాట్ కూడా చాలా బాగుంది. ఇది ఇంకొక సైడు, ఇవి కూడా మొత్తం ఎడినియం ప్లాంట్స్ బాగున్నాయి. అలాగే కింద స్టాండ్లు కూడా కొద్దిగా వెరైటీగా ఉన్నాయి. ఇంత పెద్ద గార్డెను ఓన్గా మెయింటైన్ చేసుకోవటం చాలా కష్టం. అంటే పనిచేసే వాళ్ళు ఉన్నా సరే ఓన్గా క్రియేట్ చేసుకోవటం, అట్లాగే ఓన్గా మెయింటైన్ చేసుకోవటం ఎంతో కష్టం. మనకి గార్డెన్ లవర్స్కి అందరికీ తెలిసిందే అన్నమాట. నాకు అది నచ్చింది, ఇదంతా ఓన్గా డిజైన్ చేసుకుని మెయింటైన్ చేసుకుంటున్నారు. నిజంగా ఎంతో హ్యాపీ అనిపించింది. ఇది ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.